మనసున్న మాతృమూర్తి దివ్యాంగుల పట్ల ప్రేమ ఆప్యాయతలు కలిగినటువంటి గొప్ప మనసున్న రాధమ్మ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని నినాదంతో ముందుకు వచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగులు ఎవరైతే నడవలేక ఇబ్బంది పడుతున్నారో వారికి స్వచ్ఛందంగా వీల్చైర్స్ చేతికర్రలు బ్యాటరీ వెహికల్స్ అందిస్తూ వాళ్ళ జీవనోపాధానికి ఉపయోగపడేటువంటి అవసరాలను తీరుస్తూ ఈరోజు కొనిసెట్ల గ్రామంలో దివ్యాంగురాలకి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గరిమల్ల చలపతిరావు మండల ఐటీడీపీ అధ్యక్షులు తాతిని రాధాకృష్ణ మండల రైతు అధ్యక్షులు బొల్లిన పుల్లారావు మండల తెలుగు యువత పాత్ర మురళి పిల్లల శ్రీనివాస్ చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో వీల్చైర్ అందజేయడం జరిగింది. మండల అధ్యక్షుడు చలపతిరావు మాట్లాడుతూ రాధమ్మ స్వచ్ఛందంగా చేస్తున్న సేవల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ జిల్లా కార్యదర్శి చెరువుగట్ట రామ్మోహన్ రావు, ఏలూరు పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ గారపాటి సాయి, నియోజకవర్గ తెలుగు యువత నాయకులు నాగేంద్ర, ఐటీడీపీ నత్తారాము, గ్రామ ప్రధాన కార్యదర్శి చిలుకుబత్తల ప్రభాకర్ రావు, గాలంకి రమేష్, యాదాల యోహాను, లక్కపాము నాని, ఆడమల్లి వెంకి, వేల్పుల సతీష్, జిల్లా రాహుల్, తాళ్లూరు మధు, తాళ్లూరు రవి, తుంగల ప్రభు, కేశవరావు తదితరులు పాల్గొన్నారు.